హే ప్రదర్శనకు స్వాగతం మరియు తాజా పరిణామంలో మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మాజీ అందాల రాణి మరియు భార్యాభర్తలతో సహా కనీసం నూట ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు క్రోకస్ సిటీ హాల్ కాన్సర్ట్ హాల్లో ఈ దాడి జరిగింది మరియు బాధితులు మీడియాలు చిత్రీకరించబడ్డారు బాధితుల్లో ఎకటెరినా నోవోసెలోవా నలభై రెండు మాజీ అందాల రాణి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాడిలో మరణించినట్లు జాబితా చేయబడింది మాస్కోలోని ఒగారెవ్ స్టేట్ యూనివర్సిటీలో రష్యన్ హిస్టరీ గ్రాడ్యుయేట్ అయిన యాభై రెండు ఏళ్ల ఇరినా ఫిర్సోవా కూడా చంపబడ్డారు వాస్తవానికి సరన్స్కు చెందినవారు ఈ దాడిని ప్రపంచ నాయకులు ఖండించారు మరియు రష్యా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అయితే ఇది యుక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించినదిగా భావిస్తున్నారు ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు బాధితులు మరియు వారి కుటుంబాలతో ఉన్నాయి